హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫలితం మాకు సంతృప్తికరంగా రాలేదు. ఫలానా సీట్లో 30 ఓట్ల తేడాతో ఓడిపోయాం. మరో చోట 200 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాం. ఇంకొన్ని సీట్లలో 300 ఓట్ల తేడాతోనే సీట్లను కోల్పోయాం. ఇప్పుడు వచ్చిన వాటికంటే మరో 25 సీట్లు ఎక్కువ వస్తాయనుకున్నాం. వస్తాయనుకున్న సీట్లలో కూడా అతి తక్కువ తేడాతో ఓడిపోయాం. అయినా ప్రజలు మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఛాన్స్ ఇచ్చారు. తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవద్దు అంటూ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల గురించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని చెబుతున్న ఆయన కళ్లల్లో, ఆయన ముఖంలో మాత్రం ఉత్సాహం ఏమాత్రం లేదన్న మాట వాస్తవం. ఇదే కేటీఆర్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఏకంగా 2 గంటల పాటు మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఆయన మీడియా సమావేశం 5 అంటే 5 నిమిషాలు కూడా నిర్వహించలేదు. దీన్ని బట్టే తెలుస్తుంది కదా గులాబీ శిబిరం ఎంత నిరుత్సాహానికి గురైందో. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్న యాడ్ మీరు చూసే ఉంటారు. అలాగే ఓట్లు కూడా పార్టీలకు ఊరికే రావు. వాళ్ళు కష్టపడితేనో లేక ఎదుటివాడి కంటే వీడే బెటర్ అని ఓటర్లు ఫీల్ అయితేనో వస్తాయి. దానికి తగ్గట్టే సీట్లు కూడా వస్తాయి. అచ్చం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో బాగా పోరాడారు, విపరీతంగా ప్రచారం చేశారు. మీడియా ఇచ్చిన హైప్, దానికి సమాంతరంగా సోషల్ మీడియా పుషప్ అన్నీ కలిసి వచ్చాయి. టీఆర్ఎస్పై వ్యతిరేకత కూడా ప్లస్ అయింది. ఫలితమే గతంలో 4 సీట్లు గెలిచి తీసిగట్టిగా ఉన్న చోటే ఏకంగా 50 సీట్ల మార్గం చేరుకుంది. నేడు సగటు బీజేపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని మరీ తిరగగలుగుతున్నాడు. బండి సంజయ్ బండి హారన్ తెలంగాణ అంతటా మారి మోగిపోయింది. టీఆర్ఎస్ని ఎదుర్కొనేది, గట్టి పోటీని ఇవ్వగలిగేది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుడ్డి నిలిచి అవకాశం ఉంటే గెలిచి తీరే సత్తా బీజేపీకే ఉన్నాయని తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ తెలిసేలా చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే, మబ్బుల్లో విహరిస్తున్న కారును హైదరాబాద్ గతుకుల రోడ్డు మీద పడేసింది. ఎక్కడో 4 దగ్గర కొట్టుమిట్టాడే బీజేపీని ఏకంగా 45 దాటించి 50 దాకా తీసుకుపోయింది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ పార్టీని 2 సీట్లతో పక్కకు నెట్టేసింది. అవును, గ్రేటర్ ఎన్నికల్లో చివరాఖరకు ఏం జరిగింది, నగర ప్రజలు ఏం తీర్పు చెప్పారు, ఇప్పటివరకు తెలిసిన ఫలితాలు ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి, చూస్తూ ఉండండి సెంచరీ కొడతాం అని గప్పాలు పలికిన టీఆర్ఎస్ పార్టీని నగర ప్రజలు నిర్దాక్షిణ్యంగా నేలకు దింపారు. నేను ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందువును అని పదే పదే చాటి చెప్పుకుంటూ కేసీఆర్ సందర్భానుసారం విసిరిన వాదనల్ని యాంటీ బీజేపీ పోరాటం షురూ చేసి ఢిల్లీలో గత్తలు లేపుతాను అన్న గంభీరమైన ప్రకటనల్ని, మా పరిపాలనకు తిరుగులేదు మాకు ఎదురులేదు అని చేసుకున్న ఆర్భాటపు ప్రచారాలని నగర ప్రజలు తిరస్కరించారు. ప్రత్యేకించి ఉద్యోగులు తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తీకరించారు. మజ్లిస్తో టీఆర్ఎస్ దోస్తీని గ్రేటర్ ప్రజలు హర్షించలేదు, వ్యతిరేకించారు. ఇది గమనించి మజ్లిస్తో మాకు పొత్తు లేదు బాబోయ్ అని టీఆర్ఎస్ ఎంత చెప్పుకున్నా సరే జనం నమ్మలేదు. అఫ్కోర్స్ అందరికన్నా ఎక్కువ సీట్లు పేరుకు అంతిమంగా తనవే. ఎక్స్ అఫ్షియో ఓట్ల పుణ్యంతో మేయర్ పోయటం కూడా తనదే కావచ్చుగాక. కానీ ఆ గెలుపులో మజా లేదు. కాలర్ ఎగరేసే అతిశయం లేదు, పాత ప్రాభవం లేదు. కాంగ్రెస్ను చంపి చంపి బీజేపీని తెచ్చిపెట్టుకున్నాడు కేసీఆర్. ఓడిపోయాడు, చివరికి సగం మార్కు కూడా రానంత 60 లోపికే. బీజేపీకి తనకి ఓట్లు సీట్ల తేడాలో పెద్దగా ఏమీ లేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా పక్కన నెట్టేసింది. టీఆర్ఎస్ను ఎదురొడ్డి నిలబడటం మీకు చేత కాదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్లస్ మజ్లిస్ దానికి పోటీ అంటే బీజేపీయే. అయితే 1 లేదా 2 అదీ లెక్క. అంతే తప్ప ఈ లెఫ్ట్, ఈ కాంగ్రెస్, ఇతర పార్టీలకు టీఆర్ఎస్ వ్యతిరేక పోరాటం చేత కాదని బీజేపీ చాటి చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్లో హిందూ ఓటును చాలా సంఘటితపరిచింది. దానికి అడ్డుపడిన టీఆర్ఎస్కు పాఠం చెప్పింది. అవకాశవాదంతో టీఆర్ఎస్కు, దాని దోస్తు మజ్లిస్ పార్టీకి వంత పాడిన సోకాల్డ్ లెఫ్ట్ మేధావులను బీజేపీ విక్కిరించినట్టయింది. రాబోయే రోజుల్లో గ్రేటర్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తి అని నిరూపించుకుంది. ఇప్పటి బీజేపీ బండి పాత బీజేపీ కాదని, పార్టీలోని టీఆర్ఎస్ అనుకూల కాషాయాంబదారుల ఆటలకు అడ్డుకట్ట పడినట్టేనని ఈ కొత్త కాషాయ చిత్రం తెలియజేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకోబోయే మార్పులకు ఇది నాంది ప్రస్తావన కావచ్చు కూడా. ముస్లింల సంఖ్య అధికంగా ఉన్న డివిజన్లో మజ్లిస్ అలవోకగా విజయకేతనాలు ఎగరవేసింది. ముస్లింల సంఘటిత ఓటు విలువ ఏమిటో, ప్రాభవం ఏమిటో మరోసారి చాటి చెప్పింది మజ్లిస్. ఈ టీఆర్ఎస్ మాకు అవసరం ఏం లేదు, మా అవసరమే వాళ్లకు ఉంది అన్నట్టుగా మాట్లాడి మా బలం మాకే సొంతం అని మరోసారి స్పష్టం చేసింది. గత 44 సీట్లకు కాస్త అటు ఇటు ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఓటింగ్ ఎలా ఉంటుందో, హిందూ ప్రాంతాల్లో అది ఎలా చీలిపోయి చితకల పడుతుందో మజ్లిస్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇదే మొన్న బీహార్లో కనిపించింది, రేపు బెంగాల్లోనూ కనిపించనుంది. కాంగ్రెస్ దురవస్థ, పతనం ఇంకా కొనసాగుతున్నాయని, ఈ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకునే స్థితిలో ఆ పార్టీ లేదని, అసలు పార్టీని ఓ దశ దిశ లేకుండా పోయాయని ప్రజలకు చెప్పినట్టయింది. అక్కడక్కడా సాధించిన ఓట్లు సీట్లు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత విజయాలే తప్ప పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు.
అనేకానేక వలస ఓటములకు బాధ్యత వహించాల్సిన పీసీసీ అధ్యక్షుని ఎన్నేళ్ళైనా మార్చుకోలేని దౌర్భాగ్యం ఆ పార్టీది. అది గ్రేటర్ ఎన్నికల్లో అంతకుమించి పెద్దగా సాధించే సీన్ కూడా ఏమీ లేదు. ఆ పార్టీ తరఫున మంచికి ఎవరూ ఓనర్ కాదు, చెడుకు ఎవరూ జిమ్మేదారీ కాదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో ఉంది అంటే ఉన్నట్టుగా ఉంది అంతే. మిగతా ఏ పార్టీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. అవి నామకే వాస్తే పార్టీలు. పత్రికల్లో టీవీలో కనిపిస్తుంటాయి, ఉపన్యాసాలు దంచుతుంటాయి, బొచ్చెడు నీధులు చెబుతుంటాయి. జనం చదివి విని చూసి నవ్వి వదిలేస్తుంటారు. మేయర్ పీఠం టీఆర్ఎస్దే కావచ్చు, కానీ అది నైతికంగా దెబ్బతిన్నట్టయింది. గత 99 స్థానాల నుంచి అనూహ్యంగా సగానికి సగం కిందకు జారిపోయింది. ఆ మేరకు బీజేపీ ఎగబాకింది. కాదు, నిజానికి ఇప్పుడే ఎగబాగడం స్టార్ట్ చేసింది. మొన్న దుబ్బాక, ఇప్పుడు గ్రేటర్, రేపు అనే ప్రశ్న తగుడు తెలంగాణ పౌరుడు, బీజేపీ కార్యకర్త తమలో తాము నెమరు వేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న నిజామాబాద్ గడ్డపై కూతురు కవితను ఓడించాం. నిన్న దుబ్బాకులో అల్లుడు హరీష్కు చెక్ పెట్టాం. నేడు తెలంగాణ నడిబొట్టున హైదరాబాద్లో కొడుకు కేటీఆర్ను మట్టి కరిపించాం. ఇక మిగిలింది కేసీఆరే. బీజేపీ టార్గెట్ కేసీఆరే. కుటుంబ పాలనను నయా నిజం కేసీఆర్ కుటుంబ పాలకు చరమగీతం పాడుతాం అంటూ ఓ మెసేజ్ బీజేపీ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతోంది. ఇక చివరిగా ఈ ఫలితాలు ఇలా రావడానికి అసలు కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్. అవును, కేసీఆర్ వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ వల్లే బీజేపీకి ఈ స్థాయిలో సీట్లు వచ్చాయి. ఏంటి, నమ్మలేకపోతున్నారా? ఒక్కసారి 2014 ఎన్నికల నుంచి ఈనాటి వరకు కేసీఆర్ వైఖరిని, ఆయన వ్యూహాలను గుర్తు తెచ్చుకోండి. 2014 ఎన్నికల్లో ఆయన బొటాబుటి మెజార్టీతో గెలిచారు. దీంతో తన సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలను నయానో భయానో తన పార్టీలోకి తెచ్చుకున్నారు. వీలైనంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా లాక్కున్నారు. ఎన్నికల్లో గెలవకున్న కాస్త పేరెందు నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అని తెలిస్తే చాలు, టీఆర్ఎస్ తరఫున రాయబారులు వాలిపోయేవారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, కానీ ప్రజల ముందుకు వచ్చి మాత్రం బంగారు తెలంగాణ కోసం మేము టీఆర్ఎస్లో చేరుతున్నాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం అనేవాళ్ళు. అలా టీడీపీని తెలంగాణలో కనుమరుగు చేశారు. కాంగ్రెస్ లీడర్లు కూడా చేర్చుకొని ఆ పార్టీని కూడా నిర్వీర్యం చేశారు. మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాయడానికి సాధించని పరిస్థితిని క్రియేట్ చేశారు. అంతిమంగా ఇదో రాజ్యం, ఆయన రాజుగా తెలంగాణ ప్రజలు భావించేలా చేశారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లోనే కేసీఆర్కు వ్యతిరేక ఫలితాలు రావాల్సి ఉంది. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల క్షేత్రంలోకి వచ్చి కేసీఆర్కు మేలు చేశారు, ఆయన నెత్తిపై పాలు పోశారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని వదలడం ద్వారా ప్రజలు కేసీఆర్ మాటలకు తమను తాము సర్ది చెప్పుకున్నారు. ఏది చేసినా జనాలు జేజేలు కొట్టే పరిస్థితి ఏ నేతకైనా కొన్నాళ్లే ఉంటుంది. కొద్ది కాలం పాటే వారి ఆటలు సాగుతాయి. ప్రత్యర్థిని లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నికలను గెలవాలన్నది కేసీఆర్ ఇప్పటి వరకు పాటించిన వ్యూహం. కానీ ఈసారి ప్రజలే సరికొత్త ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. అవును, కార్యక్షేత్రంలో కాంగ్రెస్ ఉన్న ఆ పార్టీ నేతల వైఖరిపై ప్రజలు విసుగు చెందారు. వారికి బండి సంజయ్ రూపంలో ఓ కొత్త నేత, బీజేపీ రూపంలో ప్రోరాడే ప్రతిపక్షం కనిపించారు. అవు, అందుకే కేసీఆర్కు తెలిసి రావాలి, ఈసారి గట్టి దెబ్బ పడితేనే తీరు మార్చుకుంటారంటూ తమలో తాము నిర్ణయానికి వచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేశారు. ఫలితం మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. కేసీఆరే కనుక కాంగ్రెస్ను నిర్వీర్యం చేయకుండా ఉంది, ఆ పార్టీలో నేతలను అలాగే ఉంచేయి, ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉందన్న భావనను తెలంగాణ ప్రజల్లో అలాగే ఉంచినట్టయితే బీజేపీ ఈ స్థాయిలో దూసుకొచ్చేది కాదు, ఈ స్థాయిలో ఆ పార్టీకి ఓట్లు వచ్చేవి కావు, బీజేపీని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన ప్రజలకు వచ్చేది కాదు. అందుకే ముమ్మాటికి ఇది కేసీఆర్ బీజేపీకి ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్కు బీజేపీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రతిభిస్తుంది. అదేనండి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం పీట నుంచి ఆ బాధ్యతల నుంచి ఆయనకు విముక్తి కల్పించాలని యోచిస్తోంది. మరి అది సాధ్యమో లేదో త్వరలోనే తేలబోతోంది. ఇక చివరిగా ఎన్నికల ఫలితానంతరం మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీని ప్రజలు కాదు మీడియానే గెలిపించింది అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫలితాలకు కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కూడా తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుని మార్చితే ఇంత దారుణ ఫలితాలు ఉండేవి కావు. రేవంత్కు పగ్గాలు ఇస్తే కనీసం 10 సీట్లైనా వచ్చేవేమో. యుద్ధం ముగిశాక అశోక చక్రవర్తి అక్కడ పడి ఉన్న సైనికుల శవాలను కొట్టడం చూసి, ఇందుకైనా నేను యుద్ధం చేసింది, ఇందుకైనా నేను రారాజు అవ్వాలని కల కన్నది, ఈ రాజ్యం నాకేక అక్కర్లేదు, నెత్తిటి కూడా నాకు అక్కర్లేదు అంటూ అన్నారట. ఇప్పుడు ఉత్తమ్ రాజీనామా వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ను పూర్తిగా చంపేసిన తర్వాత తన బాధ్యతలు తీరిపోయాయనుకొని ఆయన రాజీనామా చేసినట్టుంది. కొత్తగా రేవంత్ పీసీసీ అధ్యక్షునైనా పూర్తిగా చంపేసిన కాంగ్రెస్ను నాకు ఇచ్చి ఇప్పుడు బతికించడమంటే నేనేం చేసేది అని ఆయన అంతర్గతంగా ఫీల్ అవుతారేమో. ఇదండి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల గురించిన విశ్లేషణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.